ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం మూడవ భాగంలో పౌరులకు ప్రాథమికంగా పొందుపరిచిన హక్కుల ప్రాథమిక హక్కులు అని పిలవడం జరుగుతుంది భారత రాజ్యాంగం మూడవ భాగంలో పౌరులకు ప్రాథమికంగా పొందుపరిచిన హక్కులను ప్రాథమిక హక్కులు అని పిలవడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఈ ప్రాథమిక హక్కులు ప్రాముఖ్యమైనవిగా భావిస్తారు కనుకనే వీటిని భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా అభివర్ణించారు ప్రాథమిక హక్కులకు సంబంధించి న్యాయ సమీక్ష చేసే అధికారం అధికరణ ముప్పై రెండు మరియు రెండు వందల ఇరవై ఆరు క్రింద సూచించబడింది అంతేకాకుండా పరిమిత ప్రభుత్వ సిద్దాంతం సమన్యాయ పాలన అధికార విభజన మరియు పంపిణీ అనేవి రాజ్యాంగం యొక్క ఆధిక్యతలో ప్రతిబింబించాయి ప్రయోజనాలు ప్రభుత్వ చట్టాలకు న్యాయబద్దతును కల్పించడానికి ఉపకరిస్తుంది వ్యక్తుల ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం అధికరణ పదిహేను మరియు పంతొమ్మిది ఒకటి జి షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచింది ఈ రాజ్యాంగ బద్దతను శంకరి ప్రసాద్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాబై ఒకటి కేసులో సవాల్ చేయడం జరిగింది ఈ కేసులో పార్లమెంటు రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది గోలక్నాథ్ కేసులో తన తన గత తీర్పును పునః సమీక్షిస్తూ నిబంధన మూడు వందల అరవై ఎనిమిదికు రాజ్యాంగాన్ని సవరించే హక్కు సంక్రమించలేదు కానీ దాని విధానాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగం సంక్రమింపచేసింది అని తెలిపింది పార్లమెంటు గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందిస్తూ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఒకటిలో చేసింది అధికరణ మూడు వందల అరవై ఎనిమిదిని సవరణ చేస్తూ రాజ్యాంగంలో ఏ అధికరణనైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఆ సవరణ దాఖలు పరిచింది అదనంగా అధికరణ మూడు వందల అరవై ఎనిమిది త్రీ ఈ అధికరణ కింద చేయు సవరణలకు పదమూడవ అధికరణలోని నిబంధనలు వర్తించవు అని పేర్కొంది అలాగే నిబంధన పదమూడు నాలుగుని సవరణ చేసింది మూడు వందల అరవై ఎనిమిది నిబంధన కింద రాజ్యాంగమును సవరించేటకు ఈ నిబంధన అడ్డురాదు అని పేర్కొంది ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ కేశవానంద భారతి విఎస్ కేరళ పంతొమ్మిది వందల నలబై మూడులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన కేసులో ప్రాథమిక హక్కులను హాదించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదన్న గోలక్నాథ్ కేసులోని తీర్పును పునః సమీక్షిస్తూ అధికరణ మూడు వందల అరవై ఎనిమిది ద్వారా రాజ్యాంగ మౌలిక లక్ష్యానికి భంగం కలగని విధంగా ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదని పేర్కొంది ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టబద్దమేనని ధృవీకరించబడింది అదే సమయంలో అధికరణ మూడు వందల యాబై ఎనిమిది విదేశీ దురాక్రమణ లేక యుద్దం వలన ముప్పు ఏర్పడిన కారణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడి కొనసాగుతున్న కాలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పౌరుల వాక్ స్వాతంత్ర్యములపై శాసనములైనా చేయవచ్చు నిబంధన మూడు వందల తొమ్మిది అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ప్రాథమిక హక్కులు అమలు చేయాలని కోరుతూ న్యాయస్థానములను ఆశ్రయించే హక్కును ప్రజలకు నిరాకరిస్తూ రాష్టపతి ఉత్తర్వులు జారీ చేయవచ్చు అయితే ప్రాథమిక హక్కులు ఇరవై ఒకటి ఇరవై రెండు నిబంధనలకు రాష్టపతి ఉత్తర్వులు వర్తించదు ప్రాథమిక హక్కులను ఈ విధంగా వర్గీకరించవచ్చు సమానత్వపు హక్కు నిబంధన పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు స్వేచ్ఛ వ్యక్తిత్వ స్వాతంత్రపు హక్కు పంతొమ్మిది ఇరవై రెండు పీడన నిరోధపు హక్కు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు మత స్వాతంత్ర్యపు హక్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు విద్యా సాంస్కృతిక హక్కు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఆస్తి హక్కు ముప్పై ఒకటి రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండు నుంచి రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణ ప్రకారం భారత భూభాగంలో ఏ వ్యక్తికైనా చట్టపరంగా సమాన రక్షణ ఉంటుంది చట్టబద్దంగా సమాన రక్షణను రాజ్యాంగం నిరాకరించకూడదు సమన్యాయ పాలన లేక చట్టం ముందు పౌరులందరూ సమానులు అనే భావన దీనిని బ్రిటిష్ న్యాయ భావన నుంచి గ్రహించారు నిబంధన మూడు పరిమితులు చెప్పబడుతున్నాయి రాష్ట్రపతి గవర్నర్లు వారి అధికారిక బాధ్యతలను నిర్వర్తించే సమయంలో పద్నాలుగవ అధికరణం కింద కోర్టుకు జవాబిదారీ కారు వీరి చర్యలను సాధారణ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు రాష్ట్రపతి గవర్నర్లు పదవిలో ఉండగా నిబంధన మూడు వందల అరవై ఒకటి ప్రకారం వీరిపై క్రిమినల్ కేసులు పెట్టరాదు వీరిని అరెస్టు చేయరాదన్నమాట అధికరణ మతము జాతి కులము లింగము పుట్టిన ప్రదేశము లేదా వానిలో ఒకదాని ఆధారంగా వివక్షణ చూపుట కానీ వర్గీకరణ చేయుట కానీ నిషేధించబడింది ఈ కారణాలతో ఏ పౌరుడిని పబ్లిక్ హోటళ్లు బహిరంగ ప్రదేశాల్లో నిషేధించరాదు లేక బావులు చెరువులు రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశమును నిషేధించరాదు ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం మినహాయింపు పదహారు రెండుకు పార్లమెంటు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాసనం ద్వారా నివాసార్హతను కొన్ని ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగులకు అర్హతగా సూచించబడింది ప్రభుత్వం ఏదైనా ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాధాన్యం లేదని భావించు వారి విషయాల్లో పదవులను రిజర్వ్ చేయవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు యాబై శాతానికి మించకూడదు దీని ఆధారంగా సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నమెంట్ కలుగు చేసిన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్దం మరియు చెల్లదని తేల్చి చెప్పింది కానీ పార్లమెంటు డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ద్వారా తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి వెనుకబడిన వర్గాల వారికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వర్తించేలా సవరణ చేసి రాజ్యాంగ హోదా కల్పించింది క్లాస్ ఏ దీనిని డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది దీని ద్వారా షెడ్యూల్ కులాల మరియు తరగతుల వారికి ఉద్యోగాలలో పదోన్నతి పొందడానికి వీలు కలుగుతుంది అధికరణ రాజ్యాంగంలో పదిహేడవ అధికరణ అస్పృశ్యతను తొలగిస్తూ దానిని ఏ రూపంలోనూ పాటించరాదని శాసిస్తుంది అస్పృశ్యత నేర నివారణ చట్టం పంతొమ్మిది వందల యాబై ఐదును సవరణ చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీనిని సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చట్టంగా మార్చారు ప్రధాన నిషేధం గురించి చెబుతుంది జాతీయ అవార్డులు భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వంటి హోదాల సత్కరిస్తారు ఈ పురస్కారం ప్రధానం అధికరణను అతిక్రమించడం లేదు అధికరణ పంతొమ్మిది స్వేచ్ఛ వ్యక్తి స్వాతంత్రపు హక్కు ప్రారంభంలో ఏడు హక్కులు ఉండగా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆర్టికల్ పంతొమ్మిది ఎఫ్ ఆస్తి హక్కును తొలగించి ఆర్టికల్ మూడు వందలు ఏ చేర్చడం జరిగింది వ్యక్తి తన భావాన్ని అభిప్రాయాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ రూపంలో ప్రాథమిక హక్కులలో సుప్రీం సుప్రీంకోర్టు ప్రకారం మౌనం కూడా ఒక విధమైన వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వాతంత్ర్యం అని జిందాల్ విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది ఇమ్యాన్యువల్ విఎస్ స్టేట్ ఆఫ్ కేరళ పంతొమ్మిది వందల ఎనబై ఆరు కేసులో కూడా మౌనం మరియు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం కూడా స్వేచ్ఛ హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఒక విషయాన్ని కనుగొని దానిని గ్రహించడం కూడా పంతొమ్మిది ఏ కిందకు వస్తుంది ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సదస్సును నిర్వహించుకోవడాన్ని రాజ్యాంగం పంతొమ్మిది వన్ బిలో పేర్కొనడం జరిగింది సంస్థలను సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ అయితే వీటిలో చేరవచ్చు లేక చేరకపోవచ్చు లేక కొనసాగించవచ్చు లేదా కొనసాగించకపోవచ్చును వ్యక్తి భారత భూభాగంలో నిరాటంకంగా సంచరించవచ్చు పౌరుడు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలాగైనా తనకు తోచిన రీతిలో సంచరించవచ్చు ఈ అధికరణ పంతొమ్మిది ఒకటి డి అధికరణ భారత భూభాగంలో నివసించడానికి ఆవాస స్థలాలు ఏర్పరచుకోవడానికి రాజ్యాంగ పౌరునికి హక్కును ప్రసాదించింది జి పౌరులు తమకు నచ్చిన రీతిలో వ్యాపారాన్ని వృత్తిని స్వీకరించడానికి ఈ హక్కు స్వేచ్ఛను ప్రసాదించడం అయితే ప్రభుత్వం విద్య ఆరోగ్య శారీరక మరియు మానసిక విషయాలలో కొన్ని ఖచ్చితమైన అర్హతలను విధించవచ్చు అధికరణ ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ సమయంలో అది చట్టరీత్యా నేరమని పేర్కొనబడితే తప్ప ఆ వ్యక్తిని నేర సమయంలో ఆ నేరానికి న్యాయంగా ఎంత శిక్ష విధించదగినదో అంతకు ఎక్కువ శిక్ష విధించే వీలు లేదు ఏ వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారణ చేసి శిక్షించరాదు ఇది కేవలం క్యాసీ జ్యుడీషియల్ కు మాత్రమే వర్తిస్తాయి అధికరణ ఇది వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం ఏ వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు హాని కలిగించరాదని అయితే చట్టం నిర్దేశించిన పద్దతి ప్రకారం మాత్రమే ఒక వ్యక్తి స్వేచ్ఛను ప్రాణాన్ని హరించడానికి వీలు ఉంటుందని వివరిస్తుంది భారత రాజ్యాంగంలోని పార్టు త్రీ ఫోర్లకు అధికరణ ఇరవై ఒకటి వెన్నెముక వంటిది విద్యా హక్కు ట్వంటీ వన్ ఏ అధికరణ రాజ్యం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసుగల బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి దీనిని ఎనబై ఆరు రాజ్యాంగ సవరణ చట్టం రెండు రెండు ద్వారా రాజ్యాంగంలో ట్వంటీ వన్ ఏ అధికరణలో చేర్చారు దీని ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు ఉన్న నూట తొంభై మిలియన్ బాలబాలికలకు ముఖ్యంగా పాఠశాలలకు హాజరవని ముప్పై ఐదు మిలియన్ల బాలబాలికలకు లాభం చేకూరనుంది నిరంకుశంగా నిర్బంధించుటను నిరోధించుటకు సంబంధించిన రక్షణలు తెలిపే హక్కు చట్టబద్దత లేకుండా ఏ వ్యక్తిని అరెస్టు చేయరాదు ఆ వ్యక్తిని నిర్బంధించాలంటే అందుకు సరైన కారణాలు ఉండాలి నిర్బంధంలోనికి తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత నిర్బంధించినందుకు గల కారణాలను తెలియచేయాలి అరెస్టు చేసిన వ్యక్తి తన ఇష్టమైన న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకోవడానికి అవకాశం ఉండాలి నిగ్రహించిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోపు రక్షించుకోవడానికి అవకాశం ఉండాలి నిగ్రహించిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల లోపల కోర్టుల ముందు హాజరుపరచాలి ఏ వ్యక్తిని న్యాయస్థానం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కాలం నిర్బంధించరాదు అధికరణ నిరోధించే హక్కు ట్వంటీ త్రీ వన్ వేస్య వృత్తి పెట్టిచాకరీ నిషేధం మనుషులను అమ్మటం కొనటం నిర్బంధించి పనిచేయించటం విచ్చం ఎత్తించటం మొదలైన పర పీడనను నిషేధించడం జరిగింది దానికి విరుద్దంగా హద్దుమీరి ప్రవర్తించిన దోషులను చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది ట్వంటీ త్రీ టూ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తులకు రుసుము చెల్లించి కానీ లేదా చెల్లించకుండా కానీ సేవలను వినియోగించుకోవచ్చు ఉదాహరణకు జాతీయ విపత్తుల సమయంలో ఇరవై నాలుగు లోపు వయస్సు పిల్లలను కర్మాగారాలు గనులు తదితర హానికర శారీరక శ్రమతో కూడిన పనుల్లో నియమించకూడదు బాల కార్మికుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఆరు బాల కార్మికులు పద్నాలుగు రకాలైన ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయటాన్ని నిషేధించింది సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం పద్నాలుగు సంవత్సరాల్లోపు బాలబాలికలకు ప్రతి భారత పౌరుడు తనకు ఇష్టమైన మతాన్ని అవలంబించడానికి స్వేచ్ఛ ఉంది ఇష్టమైన మతాన్ని గురించి చెప్పడం పాటించడం ప్రచారం చేయటం ట్వంటీ సిక్స్ శాంతి భద్రతలు నైతికత ప్రజారోగ్య నియమాలను ఏ దేవాదయ ధర్మాదయ మత సంస్థలను స్థాపించుకుని బి మతపరమైన కార్యక్రమాలను తామే నిర్వహించుకోవచ్చు సి స్థిర చరాస్తూ సంపాదించుకోవచ్చు ఏదో ఒక మత వ్యాప్తి కోసం కానీ మత ధార్మిక సంస్థల నిర్వహణ నిమిత్తం కాని పౌరులెవరూ ఏ విధమైన పనులు చెల్లించవలసిన అవసరం లేదు విద్యాలయాల్లో మత ధార్మిక సంస్థల పాత్రను తెలుపుతుంది ప్రభుత్వం విద్యా సంస్థలను నాలుగు తరగతులుగా విభజించింది పూర్తిగా ప్రభుత్వంచే నిర్వహించబడే విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇటువంటి సంస్థల్లో ఎటువంటి మత బోధన చేయకూడదు మతం భాషా ప్రాతిపదికలపై ఏర్పడిన అల్ప సంఖ్యాక వర్గీయులు తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలను నెలకొల్పడానికి నిర్వహించుకోవడానికి వారికి హక్కు ఉంది ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన వాటిని తిరిగి పునరుద్ధరించుకునే హక్కులను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అధికరణ ముప్పై రెండు గురించి ప్రస్తావన చేస్తూ ఈ అధికరణ లేకపోతే భారత రాజ్యాంగమే లేదు అని అభివర్ణించారు ఇది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని కూడా ఆయన పేర్కొన్నారు ప్రాథమిక హక్కులకు భంగం వాటిలేనప్పుడు వాటిని తప్పనిసరిగా అమలు జరిగేలా చేయడం ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టు ప్రధాన విధి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద హైకోర్టులకు ఇటువంటి విధిని తప్పనిసరి చేయలేదు కనుక రిట్లు సుప్రీంకోర్టు హైకోర్టులు తప్ప కింది స్థాయి కోర్టులు జారీ చేయు ఈ విధానాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి అరువు తెచ్చుకోవడమైంది హెబియస్ కార్పస్ భాషాపరంగా అర్థం వ్యక్తిని ప్రవేశపెట్టడం దీనిని వ్యక్తి స్వేచ్ఛ కొరకు మరియు వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు ఉపయోగిస్తారు ఆ వ్యక్తిని ఏ కారణం చేత నిర్బంధించారో కారణం తెలుసుకుని సరైన కారణం సాక్ష్యం లేకపోతే విడుదల చేయమని ఆదేశిస్తుంది మినహాయింపులు ఇరవై నాలుగు గంటల వ్యవధి అన్ని నిర్బంధాలకు అరెస్టులకు వర్తించదు అవి పార్లమెంటు శాసనసభల కోర్టు ధికార నేరం హత్యానరం కింద అరెస్ట్ అయిన వారికి నివారక నిర్బంధ చట్టం కింద అరెస్టుకు కూడా ఈ రిట్టు వర్తించదు భాషాపరంగా కమాండ్ అనే అర్థం ఒక అధికారి లేదా సంస్థ తన విద్యుక్త బాధ్యతను నిర్వహించినప్పుడు దీనిని నిర్వహించాలని ఆదేశించడం గవర్నర్లు చట్టబద్దమైన విధులు నిర్వహించమని ఆదేశించడానికి వీలులేదు ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు వర్తించదు ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానానికి విచారణ నిలుపు చేయాలని ఆదేశం దీని ప్రకారం క్రింది న్యాయస్థానం తాను విచారిస్తున్న వివాద విచారణను ఆపివేసి దానిని మరో న్యాయస్థానానికి బదిలీ చేయటం భాషాపరంగా బై వాట్ వారెంట్ ఏ అధికారం ఆధారంగా దీని ద్వారా పబ్లిక్ ఆఫీసులను తగిన అధికారం లేకుండా కార్యాలయాలను ఆక్రమించడాన్ని న్యాయం విరోధిస్తాయి ప్రజా సంబంధమైన పదవి కనుక ఏ వ్యక్తి అయినా ఈ ను హైకోర్టులో వేయవచ్చు భారతీయ పౌరులకు మాత్రమే లభించు హక్కులు అధికరణ పదిహేను అధికరణ జాతి మత కుల లింగ మరియు జన్మస్థానము ఆధారంగా పౌరులపై ఎటువంటి వివక్ష చూపరాదు పదహారు అధికరణ ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి పంతొమ్మిది అధికరణ వాక్ స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి అధికరణ మైనారిటీలకు ప్రత్యేకమైన విద్యా సంస్థల స్థాపన వాటి నిర్వహణకు సంబంధించిన హక్కు భాగం ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాం అధికరణ ముప్పై ఆరు నుంచి అధికరణ యాబై ఒకటి వరకు ఆదేశ సూత్రాలను పేర్కొనడం జరిగింది పాలనా విషయంలో వాటి ప్రాముఖ్యం గుర్తిస్తూనే వాటిని న్యాయస్థానం ద్వారా అమలు చేయడానికి వీలు లేనివిగా ముప్పై ఏడవ అధికరణలో పేర్కొన్నారు ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు వీటిని అమలు చేయమని న్యాయస్థానాలను ప్రభుత్వాలు ఆదేశించలేవు ప్రజలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించలేరు ప్రభుత్వ ఆర్థిక వనరుల అందుబాటుకు లోబడి వీటిని అమలు చేస్తారు ఇవి ప్రభుత్వ విధులను బాధ్యతలను తెలుపుతాయి కనుక ఇవి సకారాత్మకమైనవి ఆదేశ సూత్రాల వర్గీకరణ ఒకటి సామ్యవాద నియమాలు రెండు గాంధేయ నియమాలు మూడు పాశ్చాత్య ఉదారవాద నియమాలు స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలు నియమాలు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం సామాజిక నిర్మాణ కార్య సాధనకు కృషి చేయాలి పౌరులందరికీ సరిపడే జీవన ఉపాధి కల్పించడం నైన్ బి రాజ్యం సహజ వనరులపై నియంత్రణ నెలకొల్పి సమానమైన పంపిణీ జరగాలి థర్టీనైన్ సి సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా నిషేధించడం థర్టీ స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి థర్టీ నైన్ ఏ సమా న్యాయం మరియు ఉచిత న్యాయపరమైన ప్రభుత్వం పని హక్కును విద్యా హక్కు కల్పించి నిరుద్యోగులకు వృద్దులకు వికలాంగులకు మరియు అస్వస్థతలకు ఆర్థిక సహాయాన్ని సమకూర్చాలి ఫార్టీ త్రీ ప్రభుత్వం శ్రామికులకు జీవన వేతనాన్ని ఇవ్వాలి కనీస వేతనం అన్నమాట ఫార్టీ త్రీ ఏ పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగం కల్పించాలి ఫార్టీ గ్రామ పంచాయతీల ఏర్పాటు ఫార్టీ త్రీ గ్రామ ప్రాంతాలలో కుటీర పరిశ్రమల స్థాపన ఫార్టీ ఫైవ్ ఆరు పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్య దీనినే ఎనబై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు రెండు ప్రకారం ఇరవై ఒకటి ఏ అధికరణ ప్రాథమిక విద్యా హక్కుగా మార్చారు బలహీన వర్గాల అంటే ఎస్సీ మరియు ఎస్టీ విద్యా విషయంలో ఆర్థిక సంరక్షణ మద్యపాన నిషేధం ఫార్టీ ఎయిట్ గోవధ నిషేధం ఫార్టీ ఫోర్ పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతి యాభై న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరుచేయడం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జిల్లా కలెక్టర్ నుంచి న్యాయపరమైన అధికారాలు జిల్లా కు ఇవ్వబడ్డాయి ఫార్టీ సిక్స్ గాంధీయ సిద్దాంతాలు పర్యావరణ పరిరక్షణ వన్యమృగ అటవీ సంపద పరిరక్షణ చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశాలు కట్టడాలను శిల్ప సంపదను కాపాడటానికి రాజ్యం తగిన చర్యలు తీసుకోవాలి ఇరుగు పొరుగు దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించి అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంపొందించడం ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు అనే భావనను మన దేశం సోవియట్ యూనియన్ నుంచి తీసుకుంది వీటిని నలబై రెండవ రాజ్యసభ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఆరు ద్వారా రాజ్యాంగంలో చేర్చారు మన రాజ్యాంగంలో పౌరుని ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్తగా అధికరణ ఫిఫ్టీ వన్ ఏని చేర్చారు ఈ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని దాని లక్ష్యాలను వ్యవస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి భారత స్వాతంత్ర పోరాటం నాటి ఉన్న ఆశయాలను గౌరవించి కాపాడాలి ఇక భారతదేశ సౌర భౌమత్వాన్ని సమైక్యతను సమగ్రతను కాపాడాలి దేశ రక్షణకు కృషి చేయాలి అవసరమైతే జాతి సేవ కూడా చేయాలి మత భాష ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భారత ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించుకోవాలి స్త్రీలను అవమానపరిచే ఆచారాలను కూడా మన దేశ సంస్కృతి వారసత్వాలను గౌరవించి తీరాలి ప్రకృతి రమణీయతను పరిరక్షించాలి జీవరాశిపై దయ కలిగి ఉండాలి శాస్త్రీయ దృక్పథాన్ని మానవత్వాన్ని ఆలోచనాయుత పరిశీలన భావాల్ని పెంపొందించుకోవాలి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి హింసాయుత మార్గాలను విడనాడాలి వ్యక్తిగత సమిష్టి రంగాలలో అత్యున్నత కృషి చేసి జాతి అభివృద్దికి తన వంతు తోడ్పడాలి ఆరు పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను కల్పించడం అనేది తల్లిదండ్రులు లేదా పరిరక్షకుల ప్రాథమిక విధి ఎనబై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా భారత రాజ్యాంగంలో పదకొండవ ప్రాథమిక విధిగా చేర్చారు